నమస్కారం. నేటి ప్రత్యేక కథనం. కరోనా ఇది మన దేశంలో వచ్చిన వ్యాధి కాదు. పొరుగు దేశం చైనాలో పుట్టి పెరిగిన ఈ వ్యాధి నేడు ప్రజల్ని ఊపురాడనేట్లేదు. పొరుగు దేశాలకు చెందిన ఉత్పత్తులను వాడుతున్నప్పుడు కనీస జాగృతలు తీసుకోవాలి. స్వదేశీ తయారీ వస్తువులకు ఉన్న ఆదరణ కన్నా విదేశీ వస్తువులపై కొనసాగుతున్న మోజుపై ఈనాటి కథనం. మన దేశాన్ని మనమే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పొరుగు దేశాలపై ఆధారపడితే భవిష్యత్తులో చాలా కష్టాలు తెచ్చుకున్నట్లేనని మేధావులు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ తయారీ వస్తువులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ స్వదేశీ వస్తువులపై నిర్లక్ష్యం చూపుతున్నారు. భారత్లో తయారయ్యే వాటిని ఆదరించకుండా విదేశీ మోజులో పడుతున్నారు. ప్రస్తుత కరోనా ప్రభావం విదేశాలలోనే ప్రారంభమైంది. అక్కడ వ్యాప్తించిన ఈ వ్యాధి నేడు దేశాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. పొరుగు దేశాల తయారీ వస్తువులను ఈ పరిస్థితుల్లో కొంత దూరం పెడితే మంచిదేనన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతుంది. దేశంలో తయారయ్యే అనేక ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో ఉన్నప్పటికీ పొరుగు దేశాల ఉత్పత్తులపైన మక్కువ చూపుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మోడీ గారు ఏదైతే ఆయన సందేహం ఇచ్చారో అదే ప్రకారంగా మనం ఇండియాలో తయారు చేసిన వస్తువులు చైనేత వస్తువులు కానీ ఏదైనా మన ఇండియాలో తయారైందే అదే వాడాలి. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారి, దాని ప్రకారంగా ఈరోజు మనం దేశంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. మనం ఇప్పుడు మనం ఇండియాలో తయారు చేసింది ఏదైతే ఉందో అది వాడితే ఒక జిఎస్టీ కానీ ఏది లేకుండా అది మనకి పనికొస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి చెందాలంటే మన ఇండియాలో వస్తువులు వాడితేనే ఇది అభివృద్ధి చెందుతుంది. మనం ఏదైతే విదేశీ వస్తువులు వాడితే దానికి ఇవన్నీ మనకి ఏదైతే వాడింది మనకి ఈ యొక్క అభివృద్ధి కూడా చెందుతుంది ఈ వస్తు ఇక్కడ వస్తువులు వాడితే. అలాగే మనకి ఇక్కడ చైనేతలు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ శారీలు తయారు చేస్తారో చైనేత వస్తువులు ఏదైతే ఉన్నా అదే వాడాలి. మిగతా ఏది ఉన్నా సరే విదేశాలు వాడితే మనకి జిఎస్టీ కానీ ఏదైనా అది భారం మన మీద పడుతుంది. మనం ఈ ఇండియాలో ఏదైతే తయారు చేశారో ఆ సబ్బు అనగా ఒక ఏదైనా వస్తువులు అనగా ఏదైనా బట్టలు అనగా శారీస్ అనగా ఇక్కడ చైనాత వస్తువులు అదే మనం ధరించి వాడితే మంచిది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కూడా ఉపాధి కూడా కలిగించినట్టు ఉంటుంది అందరికీను. మరి ఈ యొక్క ఈ ఏదైతే ఉందో మనందరూ ఈ యొక్క మోడీ గారు చెప్పిన దానికి మనందరం ఒక కట్టుకట్టుగా ఉండి అతనికి చేదోడుగా ఉండాలని మనందరం. ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయాన్ని మనందరం కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఆయన మన దేశం కోసం, మన దేశ యొక్క డెవలప్మెంట్ కోసం, మన దేశంలో ఉన్నటువంటి కంపెనీస్ కోసం ఎంతో ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి మనకు చెప్పడం జరిగింది. దాన్ని మనందరం కూడా స్వాగతించి మనందరం కూడా ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మన దేశం ఆర్థిక అభివృద్ధి అన్ని రకాలుగా పెరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అలాగే టాటా కంపెనీ, రతన్ టాటా గారి కంపెనీ ఒకటి, అలాగే మార్కెట్లో మైసూర్ శాండల్ కంపెనీ ఒకటి, అలాగే మార్గో కంపెనీ ఒకటి, చాలా కంపెనీల్లో మన తాలూకు ప్రొడక్ట్ పతాంజలి కంపెనీ, రామ్దేవ్ బాబు గారి పతాంజలి కంపెనీ,
इवन प्रोडक्ट्स मन देश में तैयार होतू टैक्स मन देशा वेट చేస్తున్నటువంటి ఈ కంపెనీలన్నిటిలో సరుకులు మనం కొన్నట్లయితే ఈ స్థామాలు కొన్నట్లయితే అన్ని ప్రతి ఒక్క కంపెనీలు కూడా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి వీటిని మనం ఎంకరేజ్ చేసి వీటిని మనం కొనుగోలు చేసినట్లయితే మన దేశ అభివృద్ధికే కాదు మన అభివృద్ధికి కూడా మనంతర మనం తోడ్పట్టించినట్టు అవుతది విదేశీ వస్తువులు కొండం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన ట్యాక్స్ ఎంత పోతుందో దారుణ అంటే అవి అనాలసిస్ ప్రకారం చూస్తే చాలా ఎక్కువగా పోతుంది దాన్ని మనం కట్టడి చేయాలంటే మన దేశంలో తయారవుతున్నటువంటి కంపెనీలతో సామాలు కొంటే మనకు మంచి జరుగుతది అలాగే మన దేశ అభివృద్ధికి ప్రపంచ దేశాల్లో కూడా మనం ఎక్కడ ఏదో మొదటి స్థానంలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది కాబట్టి మనందరం కూడా మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మన దేశంలో ఉండేటువంటి కంపెనీల్లో చాలా కంపెనీలు ఉన్నాయి అన్ని మనకు ఉపయోగపడేవి కాకపోతే మనందరం ఏం చేస్తా ఉంటే విదేశీ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చేస్తాయి కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్లకి ప్రలోభపడి మనం ఆ కంపెనీలన్నీ సరి కొంటున్నాం తప్ప అవన్నీ కూడా పక్కన పెట్టి మన దేశ పురోభివృద్ధికి మనందరం కూడా తోడ్పాటు చేయాలంటే మన దేశంలో జరుగుతున్నటువంటి తయారవుతున్నటువంటి కంపెనీలన్నీ కొంటే మన దేశ అలాగే మన దేశంలో తయారవుతున్నటువంటి కంపెనీ తాలూకు సబ్బులవచ్చు గోధుమ పిండిలు అవ్వచ్చు లేదంటే ఏకదైనా సరే నాణ్యతలో నెంబర్ 1 ఉంటది విదేశాలది అడ్వర్టైజ్మెంట్లు తప్పితే నాణ్యతలో అయితే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో మనం ఉంటాం ఏదైనా ఏదైనా నాణ్యత ఈ రోజు మనం కరోనా పరిస్థితి చూసాం కరోనాలో ప్రపంచ దేశాలు కూడా మనం కాచి చూస్తున్నాయి ఎందుకంటే మన మన యొక్క సంస్కృతి మన యొక్క ప్రేరణ మనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తే గతంలో ఉన్నటు 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఋషుల దగ్గర నుంచి కూడా మనం తయారవుతున్న ఐటమ్స్ అన్నీ కూడా ఎలాంటివంటే ఆర్గానిక్ తో తయారవుతాయి ఎక్కువగా మనకి మన పంటలన్నీ కూడా ఆర్గానిక్ తో ఉంటాయి కాబట్టి మన దేశ సంస్కృతికి మన దేశం అభివృద్ధికి మనం చేయూతన ఇవ్వాలంటే మన దేశంలో ఉన్నటువంటి తయారవుతున్న ప్రతి ఐటమ్ కూడా మంచివి కాబట్టి మనం తీసుకోవాలి విదేశ మోజులో పడొద్దని చెప్పి అందరికీ నమస్కారం నా పేరు శ్రీశైలం చెన్నయాచారి మాది విశాఖపట్నం జిల్లా యలమంచిల మండలం ఏడుకొప్ప గ్రామం నేను లక్కబొమ్మలు తయారు చేస్తూ ఉంటాను ఈ లక్కబొమ్మలు తయారనేది 400 సంవత్సరాల నాటి సాంప్రదాయమైన కళ అని పెద్దలు చెప్తుంటారు గతంలో 350 మంది ఇక్కడ కుటుంబాలు జీవనోపాధి చేసాయి ఇప్పుడు ప్రజెంట్ 200 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నాయి అయితే ఇక్కడ సాగుతున్న ఒక కళాకారుడు 200 నుంచి 400 రూపాయలు విలువ గల బొమ్మలు తయారు చేసి ఇక్కడ ఎటుకొప్పాక వ్యాపారస్తులకు అమ్మి జీవనోపాధి సాగిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా బొమ్మలు తయారు చేయడానికి వాడే అంకుడి కర్ర అలాగే సహజ రంగులతో కూడినటువంటి లక్కను అద్ది ఈ బొమ్మలు తయారు చేస్తుంటారు ఇక్కడ లాక్డౌన్ కారణంగా 15 నుంచి ఎవరికి పనులు లేక ఎవరింటికి వారే పరిమితమై ఈ యొక్క బొమ్మలు తయారు ఆగిపోయి జీవనోపాధి చాలా కష్టంగా ముందు ముందు ఈ లాక్డౌన్ అనంతరం కూడా ఈ యొక్క బొమ్మలు అమ్ముడవుతాయని కూడా నమ్మకం లేదు కారణం ఏంటంటే ఈ బొమ్మలు ఏదో సరదాగా పడి కొనుక్కునేవి ఏదో పిల్లలు ఆడుకునేవి తప్ప వేరే రకంగా ఉపయోగించడానికి దేనికి పనికిరావు కాబట్టి ఈ యొక్క బొమ్మలకు గిరాకీ ముందు ముందు చాలా కష్టమని అందరూ కూడా కళాకారులు భావిస్తుండటంతో మన పరిస్థితి ఏంటి మనం ఎలా బ్రతకాలన్న ఆందోళన పడ్డారు కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క కళకి ప్రోత్సాహం ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటారని కోరుకుంటున్నాం అదేవిధంగా తయారు చేసినటువంటి బొమ్మల్ని మన కళాభిమానులు అంటే ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఒక బొమ్మ చొప్పున కొనుక్కునేలా అయితే అంటే ఎక్కడో చైనా నుంచి వచ్చినటువంటి బొమ్మను కానీ ప్లాస్టిక్ బొమ్మను కానీ మానుకొని మన హస్తకళాకారులు అంటే ఇక్కడ ఎటుకొప్పకే కాదు మన ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి హస్తకళ ఏవైనా సరే కొనుక్కుంటే కళాకారులను ఆదుకున్నట్టు ఉంటుంది అదేవిధంగా చైనా ఐటెంలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ మనం అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కళకి ఆదరణ చూపుతారని అందరూ కూడా కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యని పరిష్కారం చూపకపోతే చాలామంది కళాకారులు అదేవిధంగా ఈ యొక్క కళ కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉంది కారణం ఇప్పటికే ఈ యొక్క కళ మరుగుపడి ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా
చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ కళకి ప్రోత్సహించండి, అందరూ కూడా కొనుగోలు చేయండి ఈ యొక్క బొమ్మను. పెద్ద పెద్ద మాల్స్లో విదేశీ తయారీ వస్తువులను భూతద్దంతో చూపుతూ ఆకర్షిస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలకు చెందిన మాల్స్ బహిరంగ మార్కెట్లో వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. సాధారణ దుకాణాల్లో స్వదేశీ ఉత్పత్తులు ఉన్నప్పటికీ విదేశీ ఉత్పత్తులపై ఆశ చూపడం నేటి రోజుల్లో ప్రమాదకరమనే చెప్పాలి. భారత్ మరింత అభివృద్ధి పదంలో నడవాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలన్నా విదేశీ తయారీ వస్తువులను దూరం పెట్టాలి. నిత్యావసర వస్తువుల నుంచి ఖరీదైన పరికరాలు, ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనకు మనంగా అభివృద్ధి చెందాలంటే విదేశీ ఉత్పత్తులను దూరం పెట్టాలి. నమస్తే, నేను డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ళని. నేను ఆరోగ్యధాత్రి ఆయుర్వేద చికిత్సాలయం అనే 24-bedded హాస్పిటల్ కోడూరు గ్రామం విశాఖపట్నంలో ఉంది, దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, చీఫ్ మెడికల్ ఆఫీసర్ని. అయితే నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ని ఏదైతే గవర్నింగ్ బాడీ ఉంటుందో దానిలో హెల్త్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వేసిన కమిటీకి కన్వీనర్ని కూడాను, హెల్త్ సిలబస్ కమిటీకి. నిన్న మోడీ గారు స్వదేశీ ఉత్పత్తులు పైన మన ధ్యాస ఉండాలి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బాగా పటిష్టం చేయాలని చెప్పారు. ఇది ఎంతో చక్కటి విషయము, ఎందుకంటే ఈరోజు విదేశీ ఉత్పత్తులు ఎన్నో మన మార్కెట్లో వచ్చి వాటి ద్వారా మన ఆరోగ్య ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం రంగంలో తీసుకుంటే కనుక ఒక మందులు ఒక్కటే ఎన్నో రకాల రంగాలలోని, అంటే ఫార్మింగ్ రంగంలో కావచ్చు, అలాగే ఉత్పత్తి రంగంలో కావచ్చు, అలాగే మెడిసిన్ రంగంలో కావచ్చు, చాలా రకాల రంగాల్లోని మనకి మందులు మనం తయారు చేసుకోవడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థని, అలాగే ఆరోగ్యాన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మందులే కాకుండా ఈ పళ్ళ పొడి కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, షాంపూ కావచ్చు, సోప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము కంప్లీట్లీ ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, ప్రకృతికి ఏ విధమైనటువంటి హాని కలిగించకుండా మనము బోల్డన్ని కొత్త కొత్త కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఎన్నో రకాల ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నది. ఈ రోజున ఒక పేస్ట్ తీసుకుంటే ఆ పేస్ట్లోని కేవలం ఆ పేస్ట్ గట్టిగా అయిపోకుండా ఉండడానికి ఒక కెమికల్, పేస్ట్ పలుచగా అయిపోకుండా ఉండడానికి ఒక కెమికల్, నొరకెక్కువ రావడానికి ఒక కెమికల్, అలాగే స్పెసిఫిక్ కలర్ రావడానికి ఒక కెమికల్, ఇలాంటి ఎన్నో రకాల కెమికల్స్ యూజ్ చేసి ఆ పేస్ట్ని తయారు చేస్తున్నారు. అటువంటి పేస్ట్ పొద్దున్న లేవగానే అటువంటి కెమికల్స్ ఉన్న పేస్ట్ని నోట్లో పెట్టుకుని మనం మన ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నాం. ఒక పేస్ట్ అనే కాదు, చాలా రకాల కాస్మెటిక్స్ కావచ్చు, మన ఇంట్లో, మన వంటింట్లో, మన కిచెన్లో, మన డ్రెస్సింగ్ టేబుల్లో ఎన్నో రకాల అన్హెల్దీ థింగ్స్ వచ్చి చేరాయి అన్నమాట. వాటిపైన ఎటువంటి కంట్రోల్ లేదు. మన భారతీయ సంస్కృతులు ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలో దొరికే వస్తువుల్ని మనం ప్రతిరోజు యూజ్ చేసుకోవడము, వాటి నుండి ప్రొడక్ట్లు తయారు చేసుకోవడము, వాటిలో ఏ విధమైనటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేసుకోవడం అనేది మన సంస్కృతి. అలాంటి ప్రొడక్ట్స్ని ఎన్నో చిన్న 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 కుటీర పరిశ్రమల ద్వారా ప్రమోట్ చేసి అవి ప్రజలందరూ వాడితే ఎన్నో కుటీర పరిశ్రమలు ఉంటాయి. అంటే చైనాలో ఈ రోజున అంత అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఉందంటే ప్రతి ఇంట్లోనే ఒక కుటీర పరిశ్రమ ఉంటుంది. అలా మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ప్రతి ఇంట్లోనే కూడా ఒక కుటీర పరిశ్రమ వెలసి అందులో ఈ అన్ని రకాల ప్రొడక్ట్స్ని మనం తయారు చేసుకోగలిగితే ఆ ప్రొడక్ట్స్ ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. ముఖ్యంగా మందులు ఏవైతే ఉన్నాయో, మనం వాడుతున్నటువంటి అలోపతి మందుల యొక్క క్రూడ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, రా మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా చైనా నుంచి మనం దిగుబడి చేసుకుంటున్నాము. ప్రపంచంలో అన్ని దేశాల్లో రిజెక్ట్ అయినటువంటి క్రూడ్ డ్రగ్ని మనకి ఇక్కడ తీసుకుంటున్నారు అనమాట. అది కూడా చాలా చీపెస్ట్ ప్రైస్కి మనం తీసుకుంటున్నాము. అయితే అంత తక్కువ రేటుకి వస్తున్నటువంటి క్రూడ్ మెటీరియల్ నుంచి తయారైన మందులు చాలా ఎక్కువ వెలకి అమ్మడం అనేది జరుగుతుంది. అందులో ఎన్నో విదేశీ కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి, తద్వారా మన
మనకు వచ్చుతున్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవడానికి ఒక రీజన్. అదే ఆయుర్వేద మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా స్వదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. అవన్నీ కనుక బాగా ప్రమోట్ చేసి ఆరోగ్యాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లోని ఆయుర్వేద మందులని COVID-19 పైన రీసెర్చ్ చేయడానికి యూజ్ చేసి చాలా మందికి సక్సెస్ఫుల్ అయ్యారు. మన దేశంలో ఇంకా వెనకడుగు వేస్తున్నారు దాన్ని ట్రై చేయడానికి. సో ఆ మందుల్ని అలాగే మనం ప్రతిరోజు వాడుకునే వస్తువుల్ని అన్నిటిని కూడా న్యాచురల్గా ప్రకృతికి దగ్గరగా ఉండేవి అట్ ద సేమ్ టైం మనం తయారు చేసుకునే తయారు చేయడం ద్వారా మన ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. ఏదైతే మన మోడీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఏదైతే ఇండియాలో ఏదైతే తయారవుతున్న వస్తువులు వాడండి, బయట విదేశాల్లో ఏదైతే వస్తువులు తయారు చేస్తున్నా దాన్ని వాడొద్దు అనే ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన ఇది. ఎందుకంటే మన ఇండియా ఇప్పటికే కరోనా వలన చాలా ఇబ్బందుల్లో కుదలైపోయి ఉన్నాం. కనుక ఇప్పుడు ఏదైతే మన ఇండియాలో తయారైన వస్తువులు వాడినట్లయితే ఖచ్చితంగా దీని ట్యాక్స్లు అవి కూడా తగ్గి మనకి అందరూ కూడా ఉపాధి అనేది ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా కార్మికులు ఈరోజు చూడండి ఏ పరిస్థితుల్లో ఉన్నారో. మన తాలూకా ఏదైతే మనం ఇండియాలో తయారవుతున్న ఈ వస్తువులు వాడినట్లయితే నిజంగా మనం ఒక వీళ్ళందరూ కూడా ఒక అభివృద్ధి పథకం నడడానికి ఇండియాకి ఇది ఒక కారణంగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కూడా విదేశాల్లో చాలా చూస్తున్నాం మనం, ఇక్కడ తయారైన తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారు ఎక్కువ రేట్లకి. అలా కాకుండా మన ఇండియాలో తయారైన దాన్ని మనం వాడినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక ఉపాధిలాగా అందరు కూడా ఉంటారు. కనుక మీరు అందరూ కూడా ఈ ఇండియాలో ఏదైతే తయారవుతుందో ఇండియాలో ఇక్కడే మనం అందరూ కూడా కొనుక్కొని మనం అభివృద్ధి చెందాం. విదేశాల్లో ఏదైతే మనం అమ్ముతున్నారు ఇక్కడ అవి కూడా అమ్మకుండా మనం అమ్మినప్పుడు కూడా అది కొనకుండా ఉన్నట్లయితే మనకి మంచిదని తెలియజేస్తాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వాటిలో ముఖ్య అంశం స్వదేశీ ఉత్పత్తులను ముఖ్యంగా చేనేత వస్త్రాలను ధరించాలి పిలుపునివ్వడం చూస్తే దేశాభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. మన దేశంలో తయారైన వాటిని మనమే ఉపయోగించుకున్నట్లయితే విదేశీ ఉత్పత్తులపై ఆశ తగ్గుతుంది, పర్యవసానం దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది. దేశీయ మోజులో పడి భవిష్యత్తుని నాశనం చేసుకునే కన్నా మన దేశాన్ని మనమే కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఏ వస్తువుపై ఏ రకమైన వైరస్ వ్యాప్తి చెందుతుందో తెలియక వస్తువు కొన్న తర్వాత బాధపడే కన్నా ముందే వాటిని దూరం పెడితే బాగుంటుంది. నిన్న మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన పిలుపునిచ్చారు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అంటే ప్రతి ఒక్క వస్తువు మనం చేసుకోలేనిది అంటూ ఏమీ లేదు. ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అన్నటువంటిది సంపూర్ణంగా ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. అయితే స్కిల్ ఇండియా ద్వారా ఆ స్కిల్స్ని యువత డెవలప్ చేసుకొని ప్రతి వస్తువు కూడా చైనా నుంచో ఇంకో దగ్గర నుంచో కొనుగోలు చేయకుండా మనమే తయారు చేసుకొని మార్కెట్ మనమే చేసుకుంటే మన దగ్గర ఉండేటువంటి ధనం ఈ దేశంలోనే ఉంటుంది. ఆ రకంగా భారతదేశం సంపన్నమైనటువంటి దేశంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు నిన్న పిలుపునిచ్చారు. ప్రజలు దీన్ని గమనించి ఈ యొక్క ఆయన చెప్పినటువంటి విధానం మన దేశాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, ఆర్థికంగా మన దేశాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఈ యొక్క విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. దీన్ని ప్రజలు క్షుణ్ణంగా అర్థం చేసుకొని దానికి సహకరించినట్లయితే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా మొట్టమొదటి స్థానంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎవరికైనా కానీ హ్యాండిక్రాఫ్ట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి స్కిల్స్ వాళ్ళకు ఉన్నా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది అటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడానికి ఏ రకమైనటువంటి భరోసాలు లేకుండా లోన్లు ఇచ్చేటువంటి పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఉన్నాయి.
క్రిందటి 5 సంవత్సరాలు కూడా ఎన్నో కోట్ల మందికి ఆ యొక్క పథకాల ద్వారా లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. మీరు దీన్ని తెలుసుకొని ఆ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు స్వయం ప్రవృత్తితోటి మీ యొక్క చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే దానికి వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఆ స్కీమ్స్ తెలుసుకొని మీరు వాటిని అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీరు ఫలితాన్ని పొంది మీ యొక్క జీవితాల్లో విజయం సాధించడానికి ప్రధానమంత్రి మోడీ గారు మా సత్యగోపనాథ దాస్ గారి ద్వారా మాకు తెలియపరిచింది ఏంటంటే, అలాగే ఆ ప్రపంచానికి కూడా దేశానికి కూడా తెలియపరిచింది ఏంటంటే, మనం స్వదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాడడం చాలా మంచిదని చెప్తున్నారు. అది ఎందుకనంటే మన స్వదేశీ వస్తువుల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉన్నది. మన దగ్గర ఉన్న వనరులు మన వ్యాధి నిరోధక శక్తిని కానీ మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ను కానీ పెంచడానికి మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు మిగతా దేశాల్లో ఎక్కడా లేవు. ఇవాళ ఈ కరోనా నిర్దేశం చూస్తే మిగతా దేశాల్లో ఉన్నదానికంటే మనకి చాలా తక్కువ ప్రభావం మన దేశానికే ఉన్నది. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంలో చూస్తున్నాయంటే మన యొక్క స్థితిగతుల్ని, అంటే స్థితిగతులు అంటే ఆసుపత్రులు ఒకటి స్థితిగతులుగా రాదండి, మన వనరులు, మన ఆర్థిక వనరు, మన యొక్క వనరులు ఏంటంటే ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కానీ, మన దేశంలో ఉన్న ఖనిజాలు కానీ, మన దేశంలో పంటలు కానీ, ఇలాంటివి అన్నీ కూడా మన దేశం యొక్క సంపద. అది ఆ సంపదలో ఆ సంపద మన ఆరోగ్యాన్ని చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. అది కేవలం మన దేశానికి ఉంది కాబట్టి ఇవాళ అగ్రదేశాలైన అమెరికాలో కూడా ఈ యొక్క కరోనా మహమ్మారికి ఇబ్బంది పడినా కానీ మన దేశాన్ని ఆ కరోనా మహమ్మారి అనుకున్నంత స్థాయిలో జయించలేకపోయింది. దాంట్లో విజయాన్ని అయితే మనమే సాధించాం. కాబట్టి మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు యావత్ దేశం అంతా కూడా ఏ విధంగా ముందుకెళ్తుందో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని, వాళ్ళకి ఆరోగ్యాలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దయచేసి ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలని. जैसे कि कल हमारे पीएम मोदी साहब ने अनाउंसमेंट किया था कि हमारे देश में जो भी सामान बनते हैं उसका खरीदारी या बिक्री जो भी हमारे देश में हो जाए, क्योंकि ऑनलाइन शॉपिंग की वजह से हमारे जितने भी टैक्सेस वगैरह हैं वो बाहर के कंट्रियों में चले जाते हैं. इस वजह से हमारा जीडीपी रेट या हमारा जो मार्केट का वैल्यू है इससे डाउन हो जाता है. इसलिए मेहरबानी करके हम आप सबसे गुजारिश करते हैं कि हमारे जो देश में बना हुआ वस्तु हम खुद यूज़ करें और उसी को हम खुद बनाएं और हम खुद बेचें इसको, जिससे हमारा आर्थिक व्यवस्था सही और सलामत रहे और इससे हमारे देशवासियों को और हमारे नौजवानों को नौकरियों पर इस्तेमाल किया. క్లాత్లు వాడడం వల్ల చేనేత రంగానికి ఒక ప్రోత్సాహం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒక లేబర్ బతుకుతారు, దీనివల్ల చల్లదనం ఉంటుంది. లేబర్ వాళ్ళ ఫ్యామిలీలు బతుకుతాయి. మన ఇండియాలో తయారు చేసిన దానివల్ల ఏంటంటే మొత్తం ఇండియా ప్రజలందరూ బతుకుతారు. ఫ్యాక్టరీలు కానీ ఒక ఇంప్రూవ్మెంట్ కానీ ఒక ఇది కానీ ఉంటుంది. అదే అదర్వైజ్ దీనిలో కంట్రీలు తెచ్చుకుంటే వాళ్ళకే ఇచ్చేస్తున్నాం తప్ప మనకు ఒక ఇది లేదు. చేనేత బట్టలు వాడడం వల్ల ఒక కార్మికులు ఏమైనా ఉండే అందులో పనిచేసే వాళ్ళు ఏమైనా ఉంటే దీనివల్ల చల్లదనం ఉంటుంది. ప్లస్ ఖాదీలో కానీ ఉంటే చేనేత ఏమైనా ఉంటే ఆడవాళ్ళకి సారీస్ కానివ్వండి, పంచలు ఏమైనా ఉండి, షర్టింగ్ కానివ్వండి, ఒక బెడ్షీట్ ఏమైనా ఉండే అంది కాటన్ తయారు. బయట తాలూకా వచ్చిన దీనివల్ల మనకు కొద్దిగా ఇండియా అనేది కొద్దిగా లాస్లో ఉంది. దీనికి మనం అధిగమించాలి అనుకుంటే మన వస్తువులు మన ఉత్పత్తిని వాడుకుంటే ఒక గమ్యస్థానానికి చేరుకుంటామని నా అభిప్రాయం. వస్తువులు వాడి విదేశాల వస్తువులు ఏది మనం కొట్టుకోకుండా మన కరోనాన్ని అరికట్టుదామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. దేనికైనా ఏంటంటే నేను ఇతర వస్తువులు తెచ్చుకున్నాం అనుకుంటున్నాను. లోపల మన ఆంధ్ర బ్రాండ్ని మనం అమ్మేది. దయచేసి అందరూ మన కరోనాన్ని పాటించడం, బయట వస్తువులు ఏవి కొనకుండా డైరెక్ట్గా మన ఇండియాలో తయారైందే మనం పొందాం కరోనాన్ని అరికట్టుకుంటాం. ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేస్తున్నాము. మన ఇండియాలోనే చాలా పేరు ఆదివారు చాలామంది ఉన్నారు. అత్యధికంగా మన దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. విదేశీ వద్దు స్వదేశీ ముద్దు పేరుతో కథనాన్ని చూశారుగా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.
Thank you.